ఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు నవంబర్ నెల 2019 మంగళవారం, శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, తిది సప్తమి ఉన్నది, నక్షత్రం ఆశ్లేష ఉన్నది. ప్రధానంగా కార్తీక మాసం అంటేనే పండుగలకు నిలయమైనటువంటిది. ఇంకా ఎవరైనా కార్తీక మాసంలో వనభోజనాలు సమయం లేక మరి ఆ వనభోజనంలో మీరు పార్టిసిపేట్ చేయకుండా ఆలస్యం చేసినట్లయితే ఈరోజు నుండి 25వ తారీఖు వరకు తప్పకుండా వన సమారాధనలో మీరు పాల్గొనాలి. ఈ కార్తీక వనభోజనం విషయంలో ప్రధానంగా వనభోజనం అంటేనే వనభోజనం చేస్తూ ఉంటే మామిడి చెట్టు కానీ, జువ్వి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ ఇలాంటి పంచవృక్షాలలో ఆరాధిస్తూ బంధువులందరితో కలిసి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వనదేవత యొక్క కటాక్షాన్ని కోరుతూ 100 మంది కన్నా కూడాను వృక్షం ఎంతో గొప్పది అని చెబుతుంది శాస్త్రం. దశకూప సమావాపి దశవాపి సమోహ్రద దశహ్రద సమోపుత్ర దశపుత్ర సమోద్రుమ. బావుల కన్నా, తటాకాల కన్నా, అన్నదుల కన్నా ఒక సుపుత్రుడు చాలా గొప్పవాడని చెబుతుంది శాస్త్రం. సుపుత్రో కులదీపక, ఒక గుణవంతుడైనటువంటి కుమారుడు ఆ వంశానికే దీపమట. మరి అటువంటి 10 మంది గుణవంతులైనటువంటి కుమారుల కంటే కూడాను ఒక వృక్షం శ్రేష్టతరమైనటువంటిది అని చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క వన సమారాధన అని మన పూర్వీకులు పెట్టినటువంటి సిద్ధాంతం, అందులో ఉన్నటువంటి అంతరార్థం మనం గ్రహించాలి. యత్ కార్తీక స్థితే యహ, ఎవరైతే ఈ కార్తీక మాసంలో వనభోజనమాచరేత్, అరణ్యానికి వెళ్ళి వన సమారాధనలో వనభోజనంలో గనక సహపంక్తిగా భోజనాన్ని ఆచరేత్, ఆచరించినట్లయితే సయాతి వైష్ణవ పదం, వారికి వైష్ణవ పదం వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠం సమవాప్నోతి, వారు వైకుంఠానికి వెళతారు. సయాతి వైష్ణవధామం, విష్ణులోకానికి వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. వైకుంఠంలో ఉండేటువంటి సకల శుభ సకలమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడాను ఈ వనభోజనం చేసినట్లయితే మరలా కార్తీక మాసం వరకు మనం విలాసవంతమైనటువంటి ధన కనక వస్తు వాహన ఆయు ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. సర్వపాపై ప్రముచ్యతే, సర్వ పాపముల నుండి కూడాను మనం విముక్తిని పొందగలుగుతాం. సర్వపాపై, సకల పాపముల నుండి విముచ్యతే. ఏ మానవుడైతే గనుక జమ్మి చెట్టుని పూజించి ఆ చెట్టు క్రింద, మామిడి చెట్టు క్రింద కానీ జమ్మి చెట్టు కింద కానీ ఈ యొక్క ఇష్టదేవత చిత్రపటానికి పూజించి ఆటపాటలతో అందరితో కలిసి ఉంటాడో అటువంటి వారికి అన్ని పాపములు కూడాను విముచ్యతే, తొలగిపోతాయి. అంత విశేషం ఉందండి మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి వనభోజన విషయంలో. కాబట్టి ప్రేక్షకులందరూ కూడాను ఈ యొక్క వనభోజనాన్ని శ్రద్ధగా ఆచరించాలి. మన పూర్వకాలంలో కూడాను ఒక గాథ ఒకటి ఉన్నది. దేవశర్మ అనే పేరు కలిగినటువంటి మహావిద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు వేద వేదాంగాలను అధ్యయనం చేశాడు. తనకు కుమారుడు జన్మించాడు దేవదత్తుడు. నాయన,
వనసమారాధనకు వెళ్ళవయ్యా కార్తీక మాసంలో, మాతో కూడా నువ్వు కూడా రమ్మని తండ్రి గారు ప్రాధేయపడుతున్నాడు. ఇలాంటి మూఢనమ్మకాలను నేనేమి ఆచరించను, మీరు చెప్పేటువంటి వనభోజనం నేను ఆసక్తిగా లేను అని తండ్రి మాటను జవదాడుతున్నాడు. పితృవాక్యాన్ని ఎప్పుడైతే అతను వినలేదో తండ్రి వెంటనే వేదాంగాలు అధ్యయనం చేశాడు కదా, నీవు నేను చెప్పినటువంటి వన సమారాధనకు రానని చెప్పి అంటున్నావు కాబట్టి నీవు అరణ్యంలోనే చెట్టు త్వరలో ఎలుకగా జన్మించుగాక అని చెప్పి చెప్పి శపిస్తారు. అంతే పాపం ఆ దేవదత్తుడు ఆ వనంలోనే చెట్టు త్వరలోనే ఈ మూషికంగా అవతరించి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు. అదే దిశగా వస్తూ ఉన్నారండి విశ్వామిత్రుడు శిష్య బృందంతో కలిసి. అది కార్తీక మాసం, శిష్యులందరితో పాటు కలిసి అక్కడ ఆ రోజు భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు ఇష్టాగోష్ఠిగా మన పురాణ ప్రవచనం చేసుకోవడం, భగవద్గీత పారాయణం చేయడం ఇవన్నీ కూడాను ఈ యొక్క కార్తీక పురాణాన్ని చెబుతూ ఉన్నారు శిష్యులందరికీ కూడాను ఆ విశ్వామిత్ర స్వామివారు శిష్యులతో. అది వింటాడండి ఈ చెట్టు త్వరలో ఉండేటువంటి మూషిక అవతారంలో ఉన్నటువంటి దేవదత్తుడు. అలాగే ఆ అరణ్యంలో ఉండేటువంటి బోయవాళ్ళు కూడా విని ఎంతో పరమ సంతోషాన్ని పొందుతారు. ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత, పౌర్ణమి ఈ యొక్క పండుగల యొక్క కార్తీక పురాణాన్ని వినడం వలన మూషిక రూపంలో ఉన్నటువంటి దేవదత్తుడు మరలా సద్బ్రాహ్మణుడి రూపాన్ని పొందుతాడు. కావున ఈ యొక్క వనభోజన సమయంలో మనమంతా కూడాను సినిమా పాటలతో ఆనందం కాదండి, మన యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత వైభవాన్ని అందరికీ తెలియచెప్పాలి. ఆ మాసంలో హరిహరాదుల యొక్క ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి కథలను, అద్భుతమైనటువంటి మన యొక్క పాండిత్యాన్ని మన బాలలందరికీ అందించి మన సంస్కృతిని అంతరించిపోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒకప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మన సంపదనే కొల్లగొట్టారనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ప్రపంచ దేశాలలో దాదాపుగా 250 దేశాలలో మన భగవద్గీత, భాగవతం, రామాయణాది శ్లోకాదులు ఈవెన్ అక్కడ ఉండేటువంటి సభలలో, సచివాలయాలలో, హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి వాటిల్లో కూడాను మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇదంతా గుర్తిరిగి మన సంస్కృతిని వాళ్ళు ఆచరిస్తున్నారు, మనమేమో దాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. ఈ వనభోజన సమయంలో ఎవరైతే ఈ అవకాశం మరిచిపోయారో, వనభోజనాన్ని మరిచిపోవడం వలన దేవదత్తుడు ఎలా మూషికంగా అవతరించాడో, అలాగా మనం ఈ కథను ఆధారంగా చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడాను వనభోజనంలో పార్టిసిపేట్ చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. 25వ తారీఖు వరకు కూడాను ఈ అనుకూలమైనటువంటి వనభోజనానికి గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్తీక మాసాన్ని, వనభోజనాలను వినియోగపెట్టుకోవాలి. మరిక ఈరోజు మంగళవారం కదండి, అన్ని రాశుల వారి మీద కూడాను కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. 7000 సార్లు కుజ జపం చేయడం వలన, కందులు దానం చేయడం వలన, ఎవరికో దానం చేయడం దేనికి, వివాహం ఆలస్యం అవుతుందా, కందులను ప్రతిరోజు ఆహారంలో తీసుకోండి. సాయంకాలం పూట కొన్ని గ్లాసులో నానబెట్టి ఉదయాన్నే కందులను ఆహారంగా తీసుకోండి, కుజగ్రహం యొక్క అనుకూల ఫలితం ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వారికి అనుకూలమైనటువంటి సంబంధం కుదురుతుంది కూడాను. వివాహం ఆలస్యమా అయితే కుజ జపం చేయండి, కందులను ఆహారంగా తీసుకోండి. శక్తి కొలదిగా కందులను బంధువులకు, మిత్రులకు, బ్రాహ్మణులకు, పేదవారికి దానంగా కూడా ఇవ్వవచ్చు. ఆ విధంగా వివాహం కాస్త త్వరగా ఆలస్యమయ్యేటువంటి వారికి సంబంధం కుదురుతుంది కూడా. అంతటి మహిమ ఈరోజు కుజ జపం చేసేవారికి కలుగుతుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా కూడాను మేలు ఫలితం ఉంటుంది, అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్నా కూడాను ఈ మాసమంతా మేలు ఫలితాలే కలుగుతాయి 12 రాశుల వారికి. ఇదండి ఈ రోజులో 12 రాశుల వారు ఆచరించవలసినటువంటి నియమాలు.
మరిక ద్వాదశ రాశి ఫలితాలలో మనం ఈరోజు ముందుగా మేషరాశి యొక్క జాతకాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి, ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి, కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఉద్యోగం కోసం మరి ఇంతకు ముందంత ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు సానుకూలం అవ్వడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులైనటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. విద్యార్థులైనటువంటి వారికి, పాత్రికే రంగంలో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి మరింత ఉత్సాహవంతంగా ఈరోజు గడుస్తుంది. ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు ఇంకా మేలు ఫలితాలను కలిగిస్తాయి. మరిన్ని మేలు ఫలితాలు పొందగోరేటువంటి వారు సుబ్రహ్మణ్యం 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 భజామ్యహం శ్రీ సుబ్రహ్మణ్యం భజామ్యహం శ్రీ సుబ్రహ్మణ్యం భజామ్యహం శ్రీ సుబ్రహ్మణ్యం భజామ్యహం అంటూ గనక మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈరోజు ఆరాధించినట్లయితే వ్యతిరేక ఫలితాలు కూడా మీకు విజయ ఫలితాలుగా మారుతాయండి. అంతటి విశేషం ఈ మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సన్నిహితుల సహాయం అందుతుంది, వ్యవహారాలన్నింటిలో విజయమే ఉంటుంది, శుభకార్యాలను పాల్గొంటారు, పాత బాకీలన్నీ వసూలు అవడానికి అనుకూలంగా ఉండి దైవ చింతన మేలు ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఉద్యోగులైనటువంటి వారికి కొత్త హోదా దక్కేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈ వృషభ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన దక్షిణ దిశ ప్రయాణాల వలన మరిన్ని మేలు ఫలితాలు దక్కుతాయి. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ గనక ఈరోజు మీరు మనసులో ధ్యానించినట్లయితే వ్యతిరేక ఫలితాలు కూడాను విజయ ఫలితాలుగా మీకు మారుతాయి. స్వామినామ స్మరణ ఎంతైనా ఈ వృషభ రాశి వారికి శుభాన్ని కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, ఆత్మీయుల నుంచి కీలక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, వ్యవహారాలలో విజయం వరిస్తుంది, వాహన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారాలన్నీ లాభసాడిగా ఉంటాయి, ఉద్యోగులైనటువంటి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి యోగవంతమైన కాలం నడుస్తున్నది. ఏదైనా వ్యతిరేక ఫలితం ఉన్నది అంటే అది మీ యొక్క భావన మాత్రమే. కాబట్టి మిథున రాశి వారి ప్రధానంగా గుర్తుంచుకోండి, యద్భావం తద్భవతి, మీరు ఏది భావిస్తారో అదే నెరవేరుతుంది. ఈ మిథున రాశి వారికి ప్రధానంగా తథాస్తు దేవతా సంచారం ఉంటుంది. వీరు అపజయాన్ని కోరనే వద్దు, చెడుని తలచనే వద్దు, పాజిటివ్ అనేది కావాలి. ఈ మిథున రాశి వారు ప్రధానంగా నారో థింకింగ్ వదిలిపెట్టి పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. నేను విజయాన్ని పొందగలుగుతాను అంటే విజయాన్ని పొందుతారు కూడా. అలాగా శుక్రగ్రహము శనిగ్రహము రాహువు కేతువు శుభవీక్షణంలో ఉన్నారన్నమాట. దివిషస్పరిషస్పధాన దేవసభలో నిండుగా ఉండేటువంటి ఆ దేవసభలో ప్రధానమైనటువంటి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువులు వీళ్ళందరూ కూడాను ప్రధానమైనటువంటి నిండు సభలో శుభాన్ని కలిగించేటువంటి వీక్షణలో ఉండేటువంటి విష్ణుదేవుని యొక్క కటాక్షంలో ఉంటారు. అలాగే పరమేశ్వరుని యొక్క కటాక్షంలో కూడా ఉంటారు. కాబట్టి మిథున రాశి వారు ప్రధానంగా విజయం వైపు మాత్రమే మీ యొక్క ఆలోచన ఉండాలి. అపజయాన్ని కోరుకోవద్దండి. నేను ధనవంతుడవుతాను అంటే వారు ధనవంతులవుతారు, నేను విజయాన్ని పొందుతాను అంటే విజయాన్ని పొందుతారు. ఎక్కడో మీరు నెగిటివ్గా థింక్ చేస్తుంటారు ప్రధానంగా. ద్వంద్వ వైఖరి అంటాం, ఆ ద్వంద్వ వైఖరి లేకుండా ఒకే మాట అనే విధంగా మీరు ఉండండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఈ మిథున రాశి వారు వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ధరించడం వలన పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. ప్రధానంగా రుద్రాన్ని పారాయణం చేయండి. హరిహి ఓం నమస్తే రుద్ర మన్య ఉదాత్త ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం అంటూ రుద్రాన్ని పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి పరమేశ్వరుని వీక్షణం మీకు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది, సోదరులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి,
ప్రయాణాలు అనేవి కాస్త వాయిదా వేసుకుంటే ఎంతైనా మంచిది. పనుల్లో ఉన్న అవాంతరాలని తొలగిపోతాయి. వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్న ఒడిదుడుకులన్నీ కూడాను పూర్తిగా తొలగి విజయ మార్గం వైపు, అభివృద్ధి మార్గం వైపు ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేవారు ఈరోజు గ్రీన్ కలర్ ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క నామస్మరణ చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. పార్వతీ పరమేశ్వరాయ నమః. మహాకవి కాళిదాసు కూడాను తన కావ్య ప్రారంభంలో పార్వతీ పరమేశ్వరులనే ప్రణమిల్లాడు. వాగర్ధావివ సంపృక్తము వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటున్నాడు. అంతటి ఆది దంపతులు వారు కాబట్టి కర్కాటక రాశి వారు ప్రధానంగా పార్వతీ పరమేశ్వరులను, ఆది దంపతులను ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యయ ప్రయాసలతో ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి మీ యొక్క కష్టమే మీకు ఫలితాన్ని కలిగిస్తుంది. మీ సోమరిసనత్తనమే మీకు శత్రువు అవుతుంది. యువర్ లేజినెస్ ఈజ్ యువర్ ఎనిమీ. కాబట్టి శత్రువు ఎవరయ్యామంటే మీలో ఉండేటువంటి సోమరితనమే ఈరోజు. కాబట్టి ప్రధానంగా సింహరాశి వారు ఈరోజు పనులను వాయిదా వేయకుండా ఉండడం వలన మరిన్ని విజయాలను పొందుతారు. ఈరోజు చేయడం ఎందుకు, రేపని మీరు భావించవద్దు. పనులు చకచకా చేయడంలో మీకు మీరే నేర్పరి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి ఈరోజు సింహరాశి వారు ప్రధానంగా. ఎవరైనా సలహా ఇచ్చినప్పటికీ కూడాను ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి విధంగా మీరు నడుచుకోండి. పనులన్నింటిలో కూడాను మీరే విజయాన్ని పొందగలుగుతారు. మీకుండేటువంటి పని నైపుణ్యం, మీ మాటకారితనంతో అందరినీ వశంపరచుకోగలుగుతారు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు కదండి. కొంతమందికి అంతర్దశను బట్టి మహారాజయోగం నడుస్తుంది. కానీ కొద్దిమంది మాత్రం చెప్పుడు మాటలు వినకుండా దూరంగా ఉండి పనులు చక్కచక్కగా పూర్తి చేయండి. మీకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విద్యా ఉద్యోగంలో కూడాను అనుకూలతలే ఉంటాయి. విదేశీ యోగం కూడాను సిద్ధిస్తుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనుకూలమైనటువంటి గ్రహయోగం ఈ సింహరాశి వారికి నడుస్తున్నది. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. ఈ యొక్క సోమరితనాన్ని కాస్త దూరంగా ఉంచుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి. ప్రతి పనిలో శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః అంటూ స్వామిని ధ్యానించి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. ఆదరణ ఉంటుంది. పనులన్నీ కూడాను మీరు చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులైనటువంటి వారికి మరిన్ని లాభాలుంటాయి. ఉద్యోగులైనటువంటి వారికి కొత్త హోదాలు దక్కుతాయి. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. లలిత సహస్రనామ పారాయణం ఎంతైనా శుభ ఫలితాలను మీకు కలిగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణ విముక్తి లభిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం, ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాలలో ఈరోజు పాల్గొనగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పనులన్నీ విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులైనటువంటి వారికి మరిన్ని లాభాలు ఉంటాయి. ఉద్యోగులైనటువంటి వారికి, విద్యార్థులైనటువంటి వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి అందరి యొక్క ప్రశంసలు మీకు దక్కుతాయి. ఈ యొక్క తులారాశి వారు ఈరోజు లేత ఆకుపచ్చ రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, అలాగే రాహు స్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ రాహుస్తోత్ర పారాయణం చేయండి. ఇంకా మరిన్ని మేలు ఫలితాలు మీకు దక్కుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రేమికుల యొక్క ప్రేమ ఫలిస్తుంది. దైవ చింతన మేలు ఫలితాలను కలిగిస్తుంది. వ్యాపారులకు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి. ప్రముఖుల యొక్క పరిచయాలతో ఈరోజంతా బిజీగా గడుస్తుంది వృశ్చిక రాశి వారికి. ఈ రాశిలో ఉండేవారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన, అలాగే గురు స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం దక్కుతుంది. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన
తస్మై శ్రీ గురవే నమః. ధనం ధాన్యం ఇవన్నీ కొంతవరకే, కానీ ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువు అనేటువంటి వాడు మీకు ఎంతైనా అవసరం. కాబట్టి ఉన్నతమైనటువంటి గురు శోధన అనేది వృశ్చిక రాశి వారికి జీవితంలో చరమాంకంలో మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రధానంగా గురు శోధన, ఉన్నతమైన గురువుని వెతకడంలో రోజులో కొంత సమయమైనా మీరు కేటాయించండి. తల్లిదండ్రుల సేవలో తరించండి, వృద్ధుల సేవలో తరించండి, అనాథలకు అన్నదానం చేయండి, అక్కడే భగవంతుడు ఉంటాడు. మానవ సేవైవ మాధవ సేవ అనేది ఈ రాశి వారికి ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. మానవులలో దైవాన్ని చూడండి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. పనులన్నీ కూడాను చకచకా పూర్తి చేయగలుగుతారు. బంధువర్గంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. అలాగే శ్రమ అధికంగా ఉంటుంది వ్యాపారులైనటువంటి వారికి ప్రధానంగా. అలాగే శ్రమకు తగినటువంటి ఫలితం కోసం మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి. ఉద్యోగులైనటువంటి వారికి చిక్కులన్నీ కూడాను తొలగిపోతాయి. ఈ ధనురాశి వారు ఈరోజు నేరేడు రంగు ధరించడం వలన, దుస్తులన్నీ కూడాను నేరేడు రంగులో ఉండడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన మంచి మంచి ఫలితాలు మీకు దక్కుతాయి. అంగారక స్తోత్రం ఎంతైనా మేలు ఫలితం కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శుభకార్యాలకు ఈరోజు హాజరవుతారు. మీ జీవితాశయం నెరవేర్చుకోగలుగుతారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. అలాగే ఈ కొత్త కొత్త పరిచయాలన్నీ కూడాను మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్య సాధన వైపు మీరు అడుగులు వేస్తూ ఉంటారు. ఈ రోజంతా కూడాను బిజీగా గడుస్తుంది మకర రాశి వారికి. ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యవహారాలలో ఉండేటువంటి అవాంతరాలన్నీ తొలగిపోతాయి. రుణయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఉంటుంది. మాయాధన ప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, అన్ని రంగాల వారికి కూడాను మరిన్ని మేలైనటువంటి ఫలితాలు ఈరోజు ఉన్నాయి. ఈరోజు ఈ కుంభరాశి వారు శ్వేతవర్ణం తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, నవగ్రహ పారాయణం చేయడం వలన మేలు ఫలితం దక్కుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఏంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే విందులలో, వినోదాలలో అందరితో కలిసి మీరు ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే వ్యాపారులకు, ఉద్యోగులకు ఆశాజనకమైనటువంటి మరిన్ని లాభాలు ఉంటాయి. ఆలయాలు దర్శించడం అనేది ఈ రాశివారు ఈరోజు ప్రధానంగా చేయగలిగినటువంటి సూచన. ఈ రాశివారు ఈరోజు లేత పసుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏదైనా మీకు జాతక సందేహాలుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ శ్రీ వెంకటేశాయ మంగళం. శుభోదయం.